Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. విశాఖ అదాని గంగవరం పోర్టు వద్ద కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం గత కొద్ది రోజులుగా చేస్తున్న పోరాటం నేడు ఉద్రిక్తతకు దారితీసింది. భారీగా భద్రత బలగాలను మోహరించడంతో హై అలర్ట్ నిలకడ, వేతనాల పెంపు, డిఏ చెల్లింపులు, ప్రమాద బీమాలు కల్పించాలని విధులు బహిష్కరించి కార్మికులు ఆందోళన బాటపట్టారు. పోర్టులో పనిచేసే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, వైద్య సదుపాయం, పీఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పోర్టు ఎదుట నిరసనకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు. ఈ క్రమంలోనే ఘటనాస్థలికి సిఐఎస్ఎఫ్ పోలీస్ బలగాలు భారీగా చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పేరు గంటిపిల్ల అప్పారావు. మా డాడీ 2012 చనిపోయారు. మా డాడీ చనిపోతే 15 లక్షలు జాబ్ ఇస్తామన్నారు. మా డాడీ చనిపోయి 3 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు మాకు. నా ఒక్కదానికే ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెలకి 11,000తో మేము ఎలా సార్ గడపాలి? మేము ఇంట్లో రాసినే చూస్తామా, లేదంటే స్కూల్ ఫీజులే కడతామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొన్నటి నుంచి ఇలా ఉండిపోయారు. తిండి తిప్పలు లేకుండా చేస్తున్నాము, జీపీఎల్ గా చేస్తున్నాము. కానీ మాకు ఇప్పటికొచ్చి ఇటువంటి వేతనాలు పెంచలేదు. హెల్త్ పరంగా కూడా మాకేమీ ఇవ్వలేదు. నెక్స్ట్ మాకు హెల్త్ పరంగా చూసి మేము ఆందోళనలో కూర్చోవాలని మాకేం లేదు. మాకు శాలరీ మాకు గవర్నమెంట్ ఇచ్చిన యాక్ట్ ప్రకారంగా స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఇలా ఇస్తే చాలు మాకు. మా అమౌంట్ మాకు గవర్నమెంట్ ఇచ్చిన యాక్ట్ ప్రకారంగా ఇస్తే మేము ఆందోళనలో చేయాలని మాకేం లేదు. మేము సపోర్ట్ చేస్తాం. మాకు మా కంపెనీని మేము డెవలప్ చేసుకోవాలని చూస్తున్నాం. అదానికి కూడా మేము డెవలప్ చేసుకోవాలని చూస్తున్నాం. మాకు ఏంటంటే కనీస వేతనం కూడా లేదు ఇక్కడ. మాకు మాత్రం శాలరీలు లేబర్ యాక్ట్ ప్రకారంగా స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఇలా ఇస్తే మేము జాగ్రత్తగా చేసుకుంటాం. కంపెనీని అభివృద్ధిలో తీసుకొస్తాం. అదానికి ఇంకా అభివృద్ధి ఇప్పటికే అభివృద్ధిలో తీసుకొచ్చాం. కొన్ని 1,000 కోట్ల లాభాల్లో ఉంది. మాకు మా కనీస వేతనం ఇస్తే చాలు. మాకు చాలి చాలని జీతాలతో జీవిస్తున్న తాము జీతాలు పెంచమని యాజమాన్యాన్ని అడగడం నేరమా అని కార్మికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. సుమారు 4,000 మంది కార్మికులు ధర్నా చేస్తుంటే అదాని గంగవరం యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకార జీవితాలతో అదాని గంగవరం పోర్టు ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వేతనాలు పెంచడంతో పాటు కనీస వేతనంగా 36,000 చెల్లించాలని, ఏటమూల వేతనంపై 20% ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఉచిత వైద్య సౌకర్యం, క్యాంటీన్లో సబ్సిడీ కల్పించాలని కార్మికులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అలాగే ఇతర అలవెన్స్లను కూడా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నారు. మరి కార్మికుల డిమాండ్ పై అదాని గంగవరం పోర్టు యాజమానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. అప్పలరాజు, గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షుని సిఐటియు. అయితే గత 4 రోజులుగా నిర్వాసిత కార్మికులు విధులు బహిష్కరించి లోపలే ఉండి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. వివిధ రూపాల్లో తమ ఆందోళన తెలియజేస్తున్నప్పటికీ యాజమాన్యం దిగి రావటం లేదు. ఇప్పటికే సిఐటియులో చేరినటువంటి కార్మికులందరూ కూడా నిన్నటి నుంచి ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో, ఎలక్ట్రికల్ సిబ్బంది ఉన్నారో, రైల్వే ఉన్నారో, మెకానికల్ ఉన్నారో, ఈ రకంగా స్కిల్డ్ వర్క్ చేస్తున్నటువంటి కార్మికులతో పాటు ఎవరైతే కాంట్రాక్టర్ల దగ్గర పనిచేస్తున్నారో మొత్తం కార్మికులందరూ కూడా నిన్నటి నుంచి ఈ నిధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. 4,000 మంది సుమారుగా ఈ ఆందోళనలో ఉన్నారు. యాజమాన్యం గత దపదపాలుగా నిన్న ఆర్డీఓ గారు వచ్చి అడిగినప్పటికి కూడా కనీసం ఆర్డీఓకి కలెక్టర్కి కూడా స్పందించినటువంటి పరిస్థితుల్లో యాజమాన్యం మొండిగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మీరు అదాని వైపు కాకుండా కార్మికుల వైపు నిలబడాలని అన్ని పార్టీల అభ్యర్థుల్ని, అన్ని పార్టీల రాజకీయ నాయకుల్ని కూడా మేము ఇక్కడికి ఆహ్వానిస్తా ఉన్నాం. కార్మికులకు అండగా నిలబడాలని గంగవరం పోర్టులో 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అవుట్ ఆఫ్ స్టేట్ లో ఒక జిందాల కంపెనీ, మంచి కంపెనీ వదులుకొని ఈ గంగవరం పోర్టుకు వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ అరాచకాలు, ఇక్కడ తాలూకా శాలరీలు, జీత అన్ని కూడా చూసి చాలా బాధ అనిపిస్తుంది. కానీ నాకు 16 సంవత్సరాలు చేసినా కూడా ఇక్కడ కార్మికులు ఎంత డస్ట్లో కష్టపడినా వాళ్ళకి సరైన వేతనం లేదు. ఈరోజు కార్మికులందరూ కూడా చాలా కంపెనీ, మాకు అన్నం పెట్టే కంపెనీ కోసం ఫైట్ చేసాం, కూర్చొని ఉన్నాం. కానీ ఈరోజు కంపెనీ చాలా ఇదిగా ప్రవర్తిస్తుంది. కాబట్టి దయచేసి మీడియా సహకరించండి, అందరూ కలిపి మా వేతనాలు ఈరోజు గంగవరం పడి 1,00,000 కోట్లు టర్న్ అవుతుంది.
లక్షల కోట్లు టర్న్ అవుతుంది. కానీ ఎటువంటి ఒక అలవన్సులు కాదు, ఏమి ఇవ్వలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.